హలో హాయ్ అండి దిస్ ఇస్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు బ్లాగ్ సో నేను ఈ వీడియోలో వచ్చి క్రాకర్ షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాము ఇది వచ్చి మదనపల్లి మిషన్ కాంపౌండ్లో జరుగుతోంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టేవాళ్ళంట ఇంకా ఎక్కువ షాపింగ్ అంటే ఇంకా ఎక్కువ షాప్స్ ఉండేవి ఈసారి చాలా తక్కువ అండ్ చాలా లేట్గా కూడా పెట్టారు అంటే ఉంటాయో ఉండవో క్రాకర్స్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఈసారి దివాళీ సెలబ్రేషన్స్ చాలా తక్కువ జరగచ్చు క్రాకర్స్ ఉండవు కదా అని చెప్పి అని అనుకున్నాము సో ఫైనల్గా అయితే దివాళి ముందు రోజు అయితే ఇక్కడ మిషన్ కాంపౌండ్లో మొత్తం షాప్స్ అన్నీ పెట్టేసేసారు సో అన్నీ చూస్తూ వస్తున్నాము షాపింగ్ చేయాలని అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ ఒక షాప్లో అన్ని క్రాకర్స్ ఉన్నాయి సో మొత్తం అన్నీ తీసుకుందామని చెప్పి వచ్చాము ఇక్కడికి ఇంకా ఈశాన్కి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఓన్లీ నైట్ టైం బురుసులు ఈ కాకరపోత్తులు ఈ భూచక్రాలు ఇలాంటివి జస్ట్ చిన్న చిన్న టపాసాలు సో అవన్నీ కూడా కొన్ని కొన్ని తెచ్చాడనమాట చేస్తాడో చేయడో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఓన్లీ అవే పేల్చాడనమాట సో అందుకని అని చెప్పి ఈసారి కూడా అలానే ఉంటుందేమో అని చెప్పి అవే తెచ్చారు ఫస్ట్ ఇంకా ఆఫ్టర్ దాట్ తన ఇంట్రెస్ట్ చూసి టపాసాలు కూడా ఒకటే కాల్ చేస్తున్నాడండి సో అందుకని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైము అంటే సెకండ్ టైం మళ్ళీ వచ్చాము క్రాకర్స్ కోసం అని చెప్పి సో ఇక్కడ ఇంకా తీసుకునేసి తనకేది కావాలి ఏంటి అని అని తనే సెలెక్ట్ చేసుకున్నాడు ఈసారి వచ్చి సో ఇంకా దివాళీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఓన్లీ అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు వారం నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి క్రాకర్స్ సౌండ్ కానీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా మొత్తము సో ఈసారి చాలా తక్కువ ఎక్కువగా అనిపిస్తుంది అండ్ మాకు కూడా ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి ఈ క్రాకర్స్ పేల్చాలన్నా చాలా వరకు మా డాడీ అయితే ముందు వన్ వీక్ నుంచి కూడా తెచ్చేసేసేవాడు తెచ్చేస్తూ మేమైతే అప్పటికప్పుడు వాళ్ళము సో అలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది కానీ చిన్నప్పుడు మేము కూడా బాగా సెలబ్రేట్ వాళ్ళము దివాళీ అండ్ ఇది వచ్చి ఫస్ట్ టైం అన్నమాట క్రాకర్స్ సో ఇవి చే అంటే నైట్ టైమే ఆల్మోస్ట్ పేల్చేటివి ఉన్నాయి ఇందులో అవే చేస్తాడు అని తెచ్చి సో చిన్న చిన్నవిలాంటివన్నీ కూడా సో చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి తెచ్చాడు కాకుంటే ఈశాన్ అయితే ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఉండేసరికి సో మళ్ళీ పోయి తెచ్చారని అండ్ ఈ దివాళి వచ్చి మా బుడ్డోడికి అంటే చిన్నోడికి ఫస్ట్ దివాళీ అండ్ ఇద్దరితో కలిసి కూడా ఇద్దరికి ఫస్ట్ దివాళీ నేనే చాలా హ్యాపీగా అండ్ చాలా సరదాగా జరిగింది ఫెస్టివల్ అయితే ముందు రోజు నుండి కూడా ఇంకా వీళ్ళు స్టార్ట్ చేశారు క్రాకర్స్ బేల్చడం అనమాట సో ఇది ట్రై చేస్తాడా లేదో అని చూపించే అంటే ట్రైల్ పాట అనమాట అంటే ఒకడే వెళ్ళి పెట్టేస్తున్నాడు క్రాకర్స్ కూడా సో లాస్ట్ దివాళీకి అయితే ఇలా లేదు ఓన్లీ నైట్ టైం బుర్జులే పేల్చేవాడు సో అందుకని చెప్పి ఈసారి అయితే ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు సో అందుకని చెప్పి ఇంకా నా బ్రదరే పక్కనే ఉండి అన్నీ ఇంకా చేపించాడనమాట టపాసలు కాల్చిపించడం కానీ సో అలాంటివన్నీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇలా జరిగింది దివాళీ ముందు రోజు వరకు ఇంకా పిల్లలకి క్లా బ తీసుకురావాలి ఎత్నిక్ వేర్లో అని చెప్పి షాపింగ్ చేయడానికి వెళ్ళాము ఈవినింగ్ ఆ రోజు ఈవినింగే ఇక బుడ్డోని కూడా తీసుకెళ్ళాము అంటే మెజర్మెంట్స్ నేనైతే ఇలా అనుకున్నాను ఒకేలాగా ఉండే కలర్ అంటే థీమ్ లాగా అనమాట దివాళి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కుర్తాస్ చాలా బాగుంటాయని చెప్పి పిల్లలకి ఇద్దరికి సేమ్ కలర్స్లో తీసుకుందామని చెప్పి వచ్చాము ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దోడికి అయితే కుదిరాయి కానీ చిన్నోడికి మాత్రం కుదరలేదు ఓన్లీ ఈశాన్ సైజుకే ఉన్నాయి లాస్ట్ సైజు ఇంకా అంతేకాకుండా నైట్ వేర్ కూడా కొన్ని తీసుకున్నాము వింటర్లో వింటర్ వస్తుంది కదా ఇంకా వింటర్ వేర్ అవసరం అవుతాయని చెప్పి ఇంకా కొన్ని క్లాత్స్ అయితే పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి తీసుకున్నాము అప్పుడు దట్ షా మొత్తం అంతా వెతికినా కూడా చిన్నోడికి అయితే ఎత్నిక్ వేర్ లో దొరకలేదు ఇంక ఈశాన్ కయితే ఇవి దొరికాయి కుర్తాస్ ఈ కలర్ అయితే బాగుంటుంది తనకి అని చెప్పి తీసుకున్నాము అండ్ చిన్నోడికి కూడా దొరుకుతాయేమో అని చెప్పి చూస్తున్నాము మోస్ట్ అలాంటి కుర్తాస్ లోనే కలర్ ఉన్నా కూడా ట్రై చేద్దాం అని చెప్పి చూసాము కానీ దొరకలేదు తన అదే లాస్ట్ సైజ్ దొరికింది సో సరే తీసుకునేసాము ఇంక చిన్నోడికి అయితే నార్మల్ వింటర్ వేర్ తీసుకునేసి ఇంకా అప్పుడు దాటి సరిపోతుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాము కానీ అయితే సరిపో ఫుల్ అయిపోతాడు డ్రెస్ వేస్తే ఇంకా సరే అని ఇంకా వేరే మోడల్స్లో చూద్దాం లేని అన్ని ట్రై చేస్తూ ఉన్నాం ఇక్కడ అండ్ ఈశాన్కి అయితే చిన్నప్పటి నుంచి వేయాలి డ్రెస్ లేదండి ప్రతి ఒక్కటి ట్రై చేసాము ఈవెన్ దాంట్లోకి మ్యాచింగ్ షూస్ కానీ సో అలా సెట్ చేపి చేసాము మా ఇంట్లో ఫస్ట్ మనవాడు అవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళకి అందరికీ ఈశాన్ అంటే చాలా ఇష్టము సో ప్రతిదీ తనకు ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు అండ్ అదే కాకుండా నేను కూడా అలానే అనుకుంటాను ప్రతిదీ అంటే ఇలా సెలబ్రేట్ చేయాలి పిల్లలకి అని చెప్పి నేను కూడా అనుకుంటాను అండ్ మేము ఇక్కడ బట్టలు చూస్తూ ఉంటే చూశాడా తన సెషన్ తను వెతుక్కునేసాడు ఇంకా దట్ ఇక్కడ వచ్చి అనుకోకుండా క్రిస్మస్ థీమ్లో ఒకటి దొరికింది సో అది కూడా తీసుకునేసాము ఇంక ఇప్పట్లో ఈ షాపింగ్ అయ్యేలా లేదులేండి సో ఇదండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో